కోతుకొచ్చాను. మోసాని మురళీకృష్ణ గారు ఒక డిబేట్లో కంతేరు దగ్గర నాకు 14 ఎకరాలు భూమి ఉందని, అక్కడ వాళ్ళ అక్కనో చెల్లెనో ఉంటారని, సో అందరి ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. సో నేను చాలా సూటిగా లీగల్ నోటీస్ కూడా ఆయన పంపిస్తాం జరిగింది. ఒకసారి కాదు రెండుసార్లు పంపించా, రెండుసార్లు ఆయన రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారో ప్రజలకు ఇప్పుడు ఆయన చెప్పాలి. అంటే మీరు ఆరోపణలు చేస్తారు, పారిపోతారు, మేము అబ్రతం ఏం తుడుచుకోవాలా? మీరేమన్నారు 14 ఎకరాలు ఉందన్నారు, మీ అక్కనో చెల్లినో అక్కడనే ఉంటారు అని చెప్పారు, మళ్ళీ నిరూపించండి. అంత ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్లో మీరు అధికార పార్టీ చెందిన వ్యక్తి, గతంలో ఒక కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా చేసి, అక్కడ వాళ్ళ అక్కనో చెల్లినో ఉంటారని, అందరి ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. సో నేను చాలా సూటిగా లీగల్ నోటీస్ కూడా ఆయన పంపిస్తాం జరిగింది. ఒకసారి కాదు రెండుసార్లు పంపించా, రెండుసార్లు ఆయన రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారో ప్రజలకు ఇప్పుడు ఆయన చెప్పాలి. అంటే మీరు ఆరోపణలు చేస్తారు, పారిపోతారు. ఆ ఆలోచన ఉన్నోడికి అసలు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ఐడియా ఉంటుందో? నేను వైకాపాను సూటిగా ప్రశ్నిస్తాను. మీరు మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నారు, ఓకే. విశాఖపట్నంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి. విశాఖపట్నానికి మీరు తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ అన్నా చెప్పండి. కాగితాల పైన ఒప్పందాలు వద్దండి, ఆపరేషన్స్కి వచ్చిన ఒక్క పరిశ్రమ చెప్పండి. కర్నూలుకి వద్దాం, కర్నూలుకి హైకోర్టు అని ఆయన చెప్పాడు, కర్నూలు ప్రజలకి టోపీ పెట్టాడు. ఇప్పుడు ఈ జగన్ కనీసం భూసేకరణ చేయాలి, హైకోర్టు ప్రతిపాదన పంపించలేదు, పార్లమెంట్ తీర్మానం చేయలేదు. ఇంకో పక్కన సీజే గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా కోర్టు మార్చాలనుకుంటున్నాం, మీ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పలేదు. ఇది హైకోర్టు సీజే గారు అడగలేదు, సుప్రీంకోర్టు సీజే గారిని అడగలేదు. అంటే ఇవన్నీ నాటకాలు. 4 సంవత్సరాలు 3 నెలలుగా కాలక్షేపం చేశారు. అందుకే ఈరోజు యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, అందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చేసారు. ఇది పరిస్థితి. సో కాలక్షేపం చేస్తాం తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం, పరిశ్రమలు తీసుకొద్దాం అది లేదు. ప్లస్ విజనరీకి విజన్ ఉంటుంది, ప్రిజనర్కి ఎప్పుడు జైలు వైపు చూపు ఉంటుంది గుర్తుపెట్టు. అది మొన్న బాబు గారు విజన్ ప్రకటించిన తర్వాత నాకు అర్థమైంది. అంటే ఒక 1% అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడు పెరుస్తుంది. ఇప్పుడు నేను పాదయాత్ర ఇక్కడివరకు చేసుకుంటూ వచ్చాను. ఒక రిషాంత్ రెడ్డి తప్ప ఎవరు ఇబ్బంది పెట్టలే, ఎవరు ఆంక్షలు పెట్టలే, స్మూత్గా జరిగింది పాదయాత్ర, ఇబ్బంది లేకుండా జరిగింది. సో ఒక విశ్రాంత్ రెడ్డి వాళ్ళే ఇప్పటివరకు ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు విజయవాడ మేము అప్లై మేము ఇప్పుడు జియోవన్ లేదు, కోర్టు కొట్టేసి ర్యాలీ చేసేదానికి పర్మిషన్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది చాలా స్పష్టంగా, పీస్ఫుల్ అసెంబ్లీ శాంతియుతంగా నడిచేదానికి ఎవరు పర్మిషన్ అవసరం. వి ఆర్ ఓన్లీ ఇంటిమేటెడ్ పోలీస్ యాత్ర కృష్ణా జిల్లాలో చేయబోతున్నాం, ఇది స్కెడ్యూల్, తగిన చర్యలు మీరు తీసుకోండి, భద్రత కల్పించండి అని చెప్పారు. అన్ని జిల్లాలు ఎట్లయితే శాంతియుతంగా జరిగిందో అదేవిధంగా చేస్తున్నాం. మేము గొడవ పెట్టుదాం ఎవరు రావట్లేదు కదా, వాళ్ళు అడ్డు వస్తే తప్ప మేము వాళ్ళ పైన ఏనాడు దాడి చేయాల. వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు చెప్పుకునేదానికైనా ఫ్లెక్సీలు పెట్టుకుంటే మేము ఏనాడు కాదనలా, వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు ఏమి ఉంటాయి? వాళ్ళ నాయకుని పొగడుకునే ఫ్లెక్సీలు పెట్టుకుంటే మేము ఏనాడు కాదనలా. ప్లస్ మా నాయకుడిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడితే మేము చంపుతాం, దాంట్లో సందేహం లేదు.
ఇప్పుడు నిన్న కూడా నేను పాదయాత్ర చేస్తుంటా ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీలు ఉన్నాయి ఆ జోలికి నేను ఎందుకు వెళ్తామండి మాకేం పని చిన్న ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయలేదే దాదాపు ఆరు నెలలు నడిచిన రోజు ఆరు నెలలు ఎక్కడ మేము వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందర నడిచాం నిన్న కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందరే నడిచాం గొడవ ఎందుకు పెట్టుకుంటాం మేము మా పని చేసుకుంటూ వెళ్తాం ప్రజలతో మాకు పని ఉంది అంటే ఇప్పుడు భయం పుట్టుకుంటాం